నమస్కారం నేను డాక్టర్ శిల్పి రెడ్డి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కిమ్స్ కడల్స్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్ కొండాపూర్ హైదరాబాద్ ఈరోజు మనము కోవిడ్ వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం నేను గైనకాలజిస్ట్ కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లుల గురించి వ్యాక్సిన్ గురించి నేను మాట్లాడతాను అయితే కోవిడ్ వ్యాక్సిన్ మన దేశంలో కోవాక్సిన్ కోవిషీల్డ్ ఇప్పుడు స్పుత్నిక్ ఈ మూడు అవైలబుల్ ఉన్నాయి అయితే ఈ మూడిట్లో కూడాను గర్భిణీ స్త్రీలలో పాలిచ్చే తల్లుల్లో ఎక్కువగా రీసెర్చ్ అనేది జరగలేదు అయితే కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించినంత వరకు మోడర్నా వ్యాక్సిన్ ఫైజర్ వ్యాక్సిన్ అమెరికాలో చాలా ప్రెగ్నెంట్ ఉమెన్ మీద పాలిచ్చే తల్లుల మీద వ్యాక్సిన్స్ అనేది ఇచ్చారు ఎవరికి ఇచ్చారు హెల్త్ కేర్ వర్కర్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే ఎక్కువగా కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళలో ఒక 10 పేజీల ఫామ్ ఉంటుంది మాకు అన్నీ తెలిసి మేము వ్యాక్సిన్ తీసుకుంటున్నాము అనే ఒక ఫామ్ని నింపి ఆ తర్వాత వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది మోడర్నా వ్యాక్సిన్ ఫైజర్ వ్యాక్సిన్ ఇది సుమారుగా 40-50 వేల మందికి ఇచ్చారు 36,000 పీపుల్ది ఒక సింగిల్ స్టడీ కూడా ఉంది అందులో వాళ్ళు ఏం గమనించారు కొంచెము అబార్షన్ రిస్క్ కొంచెము ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ వాళ్ళు చూశారు ఎందుకంటే వ్యాక్సిన్ వేసిన తర్వాత హై ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బాడీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా ఏదో వాళ్ళు స్టాటిస్టిక్స్ ప్రకారము కొంచెం రిస్క్ చూపించారు అయినప్పటికీను కోవిడ్ వస్తే ప్రమాదం ఎక్కువ కాబట్టి ప్రమాదం ఎక్కువగా ముంచి ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ అనేది వాళ్ళు అడ్వైస్ చేశారు విత్ కన్సెంట్ మీ స్వంతంగా మీరు డిసిషన్ తీసుకొని వ్యాక్సిన్ తీసుకోవచ్చని నిర్ధారించారు వాళ్ళు వ్యాక్సిన్ ఇస్తున్నారు అయితే అక్కడ అంతా విత్ కన్సెంట్ విత్ ఇన్ఫర్మేషన్ వ్యాక్సిన్ అనేది ఇచ్చారు అదే నేపథ్యంలో అక్కడ ఉన్న గైనకలాజికల్ ఆర్గనైజేషన్స్ యూకేలో ఉన్న గైనకలాజికల్ ఆర్గనైజేషన్స్ మన ఇండియాలో ఉన్న గైనకలాజికల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక కన్సెన్సస్ కింద వచ్చి ఏసీఓజీ ఆర్సీఓజీ మనకున్న ఆర్గనైజేషన్స్ మన ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ గైనకలాజికల్ అసోసియేషన్ కూడా ఫిగో మన ఫాక్సీ సో ఇన్ని ఆర్గనైజేషన్స్ అందరూ డిస్కస్ చేసి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎక్కువగా తీవ్రంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వైరస్ మ్యూటేట్ అవుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకు కూడా వ్యాక్సిన్ అవైలబుల్ చేయొచ్చు పాలిచ్చే తల్లులకి ఈజీగా వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చని వాళ్ళు ధృవీకరించారు ఈ ధృవీకర పత్రంలో చాలా క్లియర్గా రాశారు కోవిడ్ మూలాన రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోవిడ్ సీరియస్ అయ్యే ఛాన్సెస్ కూడా ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు ఎందుకు కోవాక్సిన్ అయితేనేమి కోవిషీల్డ్ అయితేనేమి ఇప్పుడు మనకున్న అవైలబుల్ వ్యాక్సిన్స్ రెండు డెడ్ వ్యాక్సిన్సే ఒకటి వైరల్ వెక్టర్ వ్యాక్సిన్ ఒకటి క్యాప్సూల్ మన ప్రోటీన్ వ్యాక్సిన్ సో ఈ రెండు కూడా డెడ్ వ్యాక్సిన్స్ ప్రెగ్నెంట్ ఉమెన్కి మనము ముందు నుంచే రకరకాల డెడ్ వ్యాక్సిన్స్ అనేవి మనం ఇస్తున్నాం అందులో ఎగ్జాంపుల్కి మనం ఇన్ఫ్లుయెన్జాకి ఇచ్చే ఫ్లూ వ్యాక్సిన్ టీడాప్ వ్యాక్సిన్ టెటనస్ డిఫ్తీరియా వ్యాక్సిన్ సో ఇవి కూడా డెడ్ వ్యాక్సిన్స్ గర్భిణీ స్త్రీలలో ఇవ్వకూడని వ్యాక్సిన్స్ లైవ్ వ్యాక్సిన్స్ సో కోవాక్సిన్ కోవిషీల్డ్ డెడ్ వ్యాక్సినే కాబట్టి గర్భిణీ స్త్రీలలో తీవ్రత ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఈ విషయాన్ని తెలుసుకుని ఈ విశ్లేషణ అర్థమైన తర్వాత మోడర్నా ఫైజర్ వ్యాక్సిన్కి మీకు స్టడీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి కూడా కోవిడ్ వ్యాక్సిన్సే కాబట్టి సిమిలర్ టెక్నాలజీతో చేసిన డెడ్ కోవిడ్ వ్యాక్సిన్స్ కాబట్టి మీరు తీసుకోవచ్చని వాళ్ళు ధృవీకరించారు ఇది ఒక పర్సనల్ చాయిస్ మీరు ప్రెగ్నెంట్ ఉమెన్ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ బేబీని కాపాడుకోవడానికి ఈ విషయం తెలుసుకుని రీసెర్చ్ దీని మీద అవైలబుల్ లేదని కూడా తెలుసుకుని కోవాక్సిన్ కోవిషీల్డ్ మీరు తీసుకోవచ్చు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలిచ్చే తల్లులందరికీ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చని చెప్పింది ఈ విషయంలో గర్భం అనేది ప్రెగ్నెంట్ ఉమెన్కే ఉంటుంది కాబట్టి డెలివరీ అయిన మదర్ యాజ్ ఈక్వల్ టు నార్మల్ ఇండివిజువల్ కాబట్టి 18-45 వ్యాక్సినేషన్ షెడ్యూల్లో వీళ్ళు కూడా వచ్చేసారు పాలిచ్చే తల్లులకు మట్టుకు ఎటువంటి ప్రమాదం లేకుండా వాళ్ళు వ్యాక్సినేషన్ అనేది తీసుకోవచ్చు అయితే రకరకాల అపోహలు
రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కోవిడ్ వస్తుందని రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ పాండమిక్కి ఎటువంటి వ్యాక్సిన్ లేదు, వ్యాక్సిన్ ఓన్లీ కోవిడ్కి మట్టుకే ఉంది. రకరకాల ఇన్ఫర్మేషను వ్యాక్సిన్ గురించి ఇండివిజువల్ ప్రెగ్నెన్సీ స్టడీస్ మనకి వేరే దేశాల్లో అన్నిట్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మీరు దాని మీద డిసిషన్ తీసుకుని వ్యాక్సినేషన్ తీసుకుంటే మిమ్మల్ని మీరు కోవిడ్ నుంచి కాపాడుకోవచ్చు. హర్డ్ ఇమ్యూనిటీ, సొసైటీలో అందరూ వ్యాక్సిన్ తీసుకుంటేనే కోవిడ్ నుంచి మనల్ని మనం సంరక్షించుకోవచ్చు, మన దేశాన్ని సంరక్షించుకోవచ్చు. కాబట్టి అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి అనేది ఒక దృఢ సంకల్పం కింద పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ముందుకు తీసుకెళ్తోంది. అయితే ఇదే విషయంలో చిన్నపిల్లల గురించి, వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుందాం. చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవాక్సిన్, కోవిషీల్డ్ వాళ్ళు కూడా పిల్లలకి స్టడీ అనేది మొదలుపెట్టారు, రీసెర్చ్ అనేది మొదలుపెట్టారు. ఆల్రెడీ Phase 3, Phase 4 ట్రయల్స్లో ఉన్నాయి. ఈ స్టడీ రిజల్ట్ అనేది సెప్టెంబర్ అక్టోబర్ లోపు వచ్చే అవకాశం ఉంటుంది. ఈలోపు మనము 18-45 పాపులేషన్ని కవర్ చేసేస్తే, అందరూ అబౌవ్ 18 ఓల్డ్ ఏజ్ వరకు కూడా వ్యాక్సినేషన్ అయిపోయినట్టయితే పిల్లల్లో మనం ఈజీగా వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటారా, మనకి నేషనల్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్లో ఆల్రెడీ ఫర్ ఎవ్రీ చైల్డ్ వ్యాక్సినేషన్ అనేది చాలా ఎస్టాబ్లిష్డ్గా ఉంది. పిల్లల్లో వ్యాక్సినేషన్ త్వరగా ముగించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క చోట పిల్లలకు వ్యాక్సినేషన్కి సెంటర్స్ ఉన్నాయి, పెనిట్రేషన్ ఉంది, రీచ్ ఉంది, అవుట్ రీచ్ ఉంది. అలాగే వ్యాక్సినేషన్ స్టాఫ్ కూడా పిల్లలకి అవైలబుల్ ఉన్నాయి. చిన్న చిన్న రిమోట్ ప్లేసెస్లో కూడా మనం పోలియో వ్యాక్సిన్ ఎలా తీసుకెళ్లామో కోవిడ్ వ్యాక్సిన్ కూడా మనం అలా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. జస్ట్ రీసెర్చ్ అనేది కంప్లీట్ అవ్వాలి, వ్యాక్సిన్ అనేది డెలివర్ అవ్వాలి. ఆ టైంకంతా మిగతా వాళ్ళ పాపులేషన్ అన్నిటికీ వ్యాక్సినేషన్ కంప్లీట్ అవుతే పిల్లల్లో కూడా త్వరగా ముగించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మనకి సైన్స్ అయితేనేమి, ఇన్ఫర్మేషన్ అయితేనేమి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏమేమి జరుగుతున్నాయో, కోవిడ్లో ప్రెగ్నెంట్ ఉమెన్లో ఏమి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు, ఎంతమందికి ఇచ్చారు, ఎంత రీసెర్చ్ ఉంది, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, ఎంతమందికి ఏమైంది, ప్రతి ఒక్క రీసెర్చ్ నంబర్స్ చాలా క్లియర్గా పబ్లిష్ అయి ఉన్నాయి. ఎటువంటి అనుమానం ఉన్నా కూడా రీసెర్చ్ చేసిన పబ్లికేషన్స్ని, ట్రయల్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా యాజ్ అన్ ఇండివిజువల్ మీకు పనికిరావు. మీకు ఇండివిజువల్గా పనికొచ్చేది కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, హ్యాండ్ శానిటైజేషన్ టెక్నిక్స్, మాస్క్ పెట్టుకోవడము అండ్ సోషల్ డిస్టెన్సింగ్ పాటించడము. ఇవి వ్యాక్సిన్ కంటే ఎక్కువగా పనిచేస్తాయి. ఇలాంటి నేపథ్యంలో మీకు మీరు తెలుసుకోవాలి మీకు ఎంత రిస్క్ ఉంది అనేసి. మీకు రిస్క్ ఉన్నది, మీ చుట్టుపక్కల వాళ్ళ వల్ల మీకు రిస్క్ ఉన్నా, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వల్ల మీకు రిస్క్ ఉన్నా, మీరు బయటికి లోపలికి తరచుగా వెళ్ళి వచ్చేవాళ్ళైనా, మీ ఇంటికి ఇంకెవరైనా వచ్చి పనిచేసే వాళ్ళైనా, అలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యాక్సిన్ నుంచి ఎప్పుడైతే మీరు కాపాడుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీకు ఒక బయో బబుల్ లాగా ఉంటారు. ఇదే విధంగా చాలామంది మూర్ఖులు కూడా ఉంటారు, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా కోవిడ్ వచ్చింది కదా అని అడుగుతారు. అయితే నేను ఒకటే చెప్తాను, మీరు సీట్ బెల్ట్ వేసుకున్నా కూడా యాక్సిడెంట్ అయితే దెబ్బలు తగులుతాయి. అయితే ప్రాణాపాయం నుంచి కాపాడేది సీట్ బెల్ట్. అదేవిధంగా యాక్సిడెంట్ అయితే హెల్మెట్ ఉన్న వాళ్ళకి ప్రాణాపాయం వచ్చే అవకాశం తక్కువ. కాళ్ళు చేతుల మీద గీతలో బోన్స్ విరగడము అలా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఎలాగైతే మీరు సీట్ బెల్ట్ వేసుకుంటారో అలాంటి వెహికల్సే కొనుక్కుంటారో, ఎయిర్ బ్యాగ్స్ ఉన్న వెహికల్స్ కొనుక్కుంటారో, ఎలాగైతే మీరు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయాలని అనుకుంటారో, అలాగే వ్యాక్సిన్ తీసుకుంటే మీకు ఫలానా జబ్బు వచ్చినా కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది. దాని నుంచి వచ్చే యాంటీబాడీస్ మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంటుంది. అదే నేపథ్యంలో ప్రెగ్నెంట్ ఉమెన్కైనా, పాలిచ్చే తల్లులకైనా కానీ ఈ కాన్సెప్ట్ మీద బేస్డ్గానే వ్యాక్సిన్ తీసుకోమని చెప్తున్నారు. ఖచ్చితంగా మీ విశ్లేషణకి మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం మాకు ఉంటుంది, తప్పితే డిసిషన్ మట్టుకు మీరు తీసుకోవాలి. మంచికైనా చెడుకైనా మీ డిసిషన్ మీ ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంటుంది.